హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జనరల్గా విండోస్ 10 యాక్టివేషన్ ఎలా చేయాలో కూడా ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇప్పుడు విండోస్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత, అంటే సాఫ్ట్వేర్ ఓఎస్ వేసిన తర్వాత, ఇక్కడ మనకి విండోస్ యాక్టివేటెడ్ అనే మార్కింగ్ వస్తుంది. ఆ మార్కింగ్ బట్టి మనం విండోస్ 10 ఇప్పుడు ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. ముందుగా మనం కాన్ఫిగరేషన్స్ సెట్ చేసుకోవాలి. 64 బిట్టా లేకపోతే ఇంకా 32 బిట్టా అనేది మనం చూసుకోవాలి. ఆ 32 బిట్టా 64 బిట్టా అని చూసేసుకున్న తర్వాత అప్పుడు మనం గూగుల్కి వెళ్ళి ఏదైతే మన కాన్ఫిగరేషన్స్ సెట్ అయిన 32 64 అని చూసుకున్న తర్వాత గూగుల్కి వెళ్ళి గూగుల్ మెయిన్ పేజ్ ఓపెన్ చేసుకోవాలి. మెయిన్ పేజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ విండోస్ 10 అని ఓపెన్ చేసి అక్కడ మనకి టెక్స్ట్ అని కొట్టాలా. విండోస్ 10 యాక్టివేట్ టెక్స్ట్ అని కొట్టాలి. ఇదిగో ఇక్కడ మనకి టెక్స్ట్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలా. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ లో ఉంటుంది విండోస్ 10 యాక్టివేట్ టెక్స్ట్ అని. ఈ టెక్స్ట్ మొత్తం మనం ఏం చేయాలంటే ఇప్పుడు కంట్రోల్ ఏ కొట్టి సెలెక్ట్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకుని దీన్ని కాపీ కొట్టాలా. కాపీ కొట్టి ఇక్కడ సెర్చ్ బార్కి వచ్చేసేసరికి మనకి నోట్ ప్యాడ్ రన్ అని టైప్ చేసినట్టే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు దీంట్లో నోట్ ప్యాడ్ అని టైప్ చేయాలి. అక్కడ నోట్ ప్యాడ్ అని టైప్ చేసి నోట్ ప్యాడ్ ఓపెన్ అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇందాక కాపీ చేసుకున్నది మొత్తం ఇక్కడ ఇందులో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి దీన్ని సేవ్ చేయాలి. సేవ్ యాజ్కి వెళ్ళి సేవ్ చేసి ఇక్కడ మనం డెస్క్టాప్ లో సెలెక్ట్ చేసుకుని ఉంచాలి. సేవ్ చేసి ఏం చేయాలంటే ఇక్కడ మనం రీనేమ్ ఇవ్వాలి. దీనికి ఈ మార్కింగ్ దగ్గర రీనేమ్ ఇవ్వాలి. యాక్టివేట్ డాట్ బిఏటి అని. బిఏటి అంటే బ్యాచ్ ఫైల్ అన్నమాట. బిఏటి అని ఓకే చేసినట్లయితే లొకేషన్ మన డెస్క్టాప్ లో పెట్టుకున్నది మనకి ఇవైతే కనిపించదు కాబట్టి మనం డెస్క్టాప్ సింక్ చేసుకుని డెస్క్టాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని ఓకే చేయాలి. ఓకే చేసి దీన్ని మినిమైజ్ చేసేసేద్దాం. మినిమైజ్ చేసి ఇక్కడ మనకి రన్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంది. రన్ అడ్మినిస్ట్రేటర్ అని కొట్టగానే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉండేది. మనం ఇచ్చిన టెక్స్ట్ ప్రోగ్రామ్ అంతా రన్ అవుతూ ఉండేది. ఇది మనకి రన్ యాక్టివేట్ అని వచ్చిన దాకా మనం కొంచెం వెయిట్ చేయాలి. కొంచెం టైం తీసుకుంటుంది. సక్సెస్ఫుల్లీ రన్ యాక్టివేట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిన తర్వాతనే మనం దీన్ని క్యాన్సిల్ చేయాలి. కొంచెం టైం తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక మెసేజ్ అనేది చూపించింది. ఇది ఇక్కడ వచ్చేసింది విండోస్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అప్పుడు దాని తర్వాత ఇక్కడ మనకి దీన్ని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. సక్సెస్ఫుల్లీ అని వచ్చిన తర్వాత దీనికి ఇక్కడ చూసుకుంటే ఎస్ఆర్ నో అని అడిగింది. ఎస్ఆర్ నో అని అడిగితే దానికి ఇచ్చిన ఈ పైన పర్వాలేదు, దీన్ని మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ విండోస్ ఇక్కడ చూసినట్టుగా మనకి చివరిన మనకి వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయింది. ఎందుకంటే ఇక్కడ మనం యాక్టివేట్ చేసాం కాబట్టి వాటర్ మార్క్ పోయింది. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కోఆపరేట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.